కాళహస్తీశ్వర క్షేత్రంలో వచ్చే నెల నుంచి అంటే 7వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా దసరా ఉత్సవాలు ప్రారంభమైనటువంటి సందర్భంలో ఉపాలయాల్లో గాని కనకదుర్గమ్మ టెంపుల్ గాని తర్వాత గంగమ్మ టెంపుల్ గాని తర్వాత ఉపాలయాల్లో కూడా ఈ కోవిడ్ నిబంధనలు అవి పాటిస్తూ ఏకాంతంగా ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. కాళహస్తీశ్వర క్షేత్రం దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఇక్కడికి రావడం అనేది జరుగుతోంది. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రముఖ దేవాలయం కాబట్టి పంచభూత క్షేత్రాల్లో ఒక క్షేత్రం ఏకైక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పంచభూత క్షేత్రాల్లో ఏకైక క్షేత్రం కాబట్టి ఈ దేవాలయాన్ని మరింతగా ఎంతో ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి మంచిగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకి అన్ని విధాలుగా సకల సౌకర్యాలు అవి కల్పిస్తూ ఆహ్లాదకరమైనటువంటి విధంగా వారికి వాతావరణం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతోంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అది ప్రత్యేకించి ఎవరికి అనుమతి ఇవ్వడం జరగలేదండి. అది మన దృష్టికి వచ్చిన వెంటనే వీళ్ళని కన్సెంట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని తర్వాత అక్కడ అర్చకుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ భద్రతా సిబ్బందిని కూడా నిలుపుదల చేయడం జరిగిందండి. వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారు కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వీరికి కూడా కంప్లైంట్ చేసి అవన్నీ వెంటనే కంప్లైంట్ కూడా చేస్తున్నామండి. అది ఎంక్వైరీ